Welcome back. Lok Sabha Niravadikanga Vaida Padindi. Schedule Kantemunde Lok Sabha Samavisal Mugusai. August 13 Varku Samavisal Jarvagalsi Undaga Rendrojula Munde Lok Sabha Niravadikanga Vaida Padindi. Ippatike Palu Keelaka Billulaku Sabha Aamodam Telipindi. మరోవైపు రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభలో గందరగోళ పరిస్థితులు చూసి భావోద్వేగానికి లోనయ్యారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభ సజావుగా సాగకపోవడంతో సభ్యులు ఆందోళన నేపథ్యంలో ఆయన కంటతడి పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అంది సార్. టిఎస్ఆర్ థ్యాంక్ యూ శ్రీలత. గత నెల 19న ప్రారంభమైనటువంటి పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల్లో ఆ కీలకమైనటువంటి బిల్లుల్ని ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. కొద్దిసేపటి క్రితమే లోక్సభని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 19 రోజుల పాటు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు దాదాపు 19 రోజుల పాటు సమావేశాలు జరపాలని ముందుగా నిర్ణయించారు. కానీ 2 రోజుల ముందుగానే సభని వాయిదా వేయడం జరిగింది. ఈ 17 రోజుల్లో కూడా దాదాపు ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు ఈ పెగాసిస్ తో పాటు రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పార్లమెంట్ కార్యకలాపాలని స్తంభింపజేశారు. మరోవైపు అధికార పక్షం తమ చర్చకు సిద్ధమేనంటూ అనేక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కూడా గందరగోళం మధ్య ఆమోదింపజేసుకోవడానికి కూడా ప్రతిపక్షాలు తప్పబట్టి కీలకమైనటువంటి ఎసెన్షియల్ డిఫెన్స్ అమెండ్మెంట్స్ బిల్లు కానీ జనరల్ ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్లు కానీ ఇలా పలు కీలకమైనటువంటి బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. అదేవిధంగా అత్యంత కీలకమైనటువంటి ఓబీసీ జాబితాల రూపకల్పన, ఆయా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేటువంటి అధికారాన్ని తిరిగి రాష్ట్రాలకి అప్పజెప్తూ నిన్న 127వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. సో ఇక ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం కోరుకున్నట్లుగా ఆ కీలకమైనటువంటి బిల్లులన్నిటికీ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఆందోళన ఇలానే విపక్షాల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ లోక్సభ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం వీటిని నిర్వధికంగా వాయిదా వేస్తున్నప్పుడు ఓం బిర్లా లోక్సభ స్పీకర్ ఒక కామెంట్ కూడా చేశారు. డిస్ట్రప్షన్ కారణంగానే పార్లమెంట్ సమావేశాలని లోక్సభ సమావేశాలని కుదించాల్సి వస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన లోక్సభని నిర్వధికంగా వాయిదా వేశారు. రెండో వైపు రాజ్యసభలో కూడా దాదాపు గత 9 రోజులుగా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాజ్యసభలో ఇదే అంశాలపై పెగాసిస్ కానీ రైతు వ్యతిరేక చట్టాలపైన పార్లమెంట్ అన్ని విపక్షాలు కూడా రాజ్యసభలో కూడా ఇదేటువంటి వాతావరణాన్ని సభను స్తంభింపజేసినటువంటి పరిస్థితి. అనేక మార్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో పెగాసిస్ పైన అదేవిధంగా నల్ల చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో రాజ్యసభ కార్యకలాపాలను కూడా స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న అనేక మంది సభ్యులు ఈ రైతు చట్టాల మీద చర్చ గురించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలకంగా ఒక అంశాన్ని నిన్న రాజ్యసభలో చర్చకు చేపడతామని చెప్పి తీసుకున్నారు. నిన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు రాజ్యసభలో రైతు సమస్యలు పైన అనే అంశాన్ని చర్చకు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం రైతు సమస్యలు కాదు, ప్రత్యేకంగా ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనేటువంటి డిమాండ్నే కొనసాగించారు. ఆ నేపథ్యంలోనే నిన్న అటు అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో పాటు కొంతమంది విపక్ష సభ్యులు చైర్మన్ ఛాంబర్ ముందు ఉన్నటువంటి బల్లలపై ఎక్కడం గందరగోళం సృష్టించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ బజ్వా కూడా ఒక పుస్తకాన్ని చైర్మన్ స్థానం వైపు విసిరేయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు వీడియోలు తీసి బయట కూడా ఇచ్చండి. ఈ ఘటనలన్నీ నేపథ్యంలో జనరల్ గా సభా సాంప్రదాయాల్ని కొనసాగించాలని, సభని సమర్థవంతంగా నడిపించాలని, సభ్యులకు అవకాశాలు ఇవ్వాలని, వివిధ రూపాల్లో ఆ అంశాలు చర్చకు రావాలని కోరుకునేందుకు ఆ రకంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి అడ్డంకులు కానీ ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఇవాళ కూడా ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత కానీ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఏకంగా పుస్తకాన్ని రాజ్యసభ చైర్మన్ స్థానం పైన విసిరివేయటం అనేది ఆయన చాలా తీవ్రంగా పరిగణించారు. ఇవాళ పొద్దున కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా రాజ్యసభలో అధికార పార్టీ నేత పీయూష్ గోయల్, ఇతర బీజేపీ నేతలు కూడా
చైర్మన్ ని ఆయన ఛాంబర్ లో కలిసి ఇలాంటి చర్యల్ని రాజ్యసభలో ఎట్టి పరిస్థితులను ఉపేక్షించరాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని వెంకయ్య నాయుడుతో చెప్పారు. ఆయన కూడా సహజంగా ఆయనకున్నటువంటి స్టైలు, సభా సాంప్రదాయాలను కొనసాగిస్తూ సభ నిర్వహించే తీరు, వీటన్నిటిని కూడా ఆయన అంటారు. ఇలాంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటనలు ఆయన తీవ్ర ఉద్వేగానికి గురై దాదాపు కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఆయన ఆ ప్రకటన చేస్తున్న సమయంలో కూడా 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇలాంటి రాజ్యసభలో ఇలాంటి ఘటనలు జరగటం, ఇవన్నీ అంశాలు ప్రస్తావిస్తూ ఆయన ఇలాంటి పరిస్థితుల్లో నేను సభని నడపలేనని చెప్పి వాయిదా వేశారు. తిరిగి 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. ఈ రాజ్యసభలో కూడా కీలకమైనటువంటి ఓబీసీ బిల్లుని నిన్న లోక్సభ ఆమోదించింది కాబట్టి రాజ్యసభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి దానిపైన చర్చ చేసి రాజ్యసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఖచ్చితంగా ఉభయ సభలు ఆమోదించాలి. ఉభయ సభల్లోనూ ఓటింగ్ జరగాలి. నిన్న లోక్సభలో కూడా ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో అన్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షాలన్నీ కూడా బిల్లుకి అన్ని పార్టీలు దానికి మద్దతు ఇస్తున్నందున ఎటువంటి వ్యతిరేక ఓటు లేకుండా అనుకూల ఓటుతోటే లోక్సభని ఆమోదించింది. ఇవాళ రాజ్యసభలో కూడా దాన్ని ప్రవేశపెడతారు. రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఓటింగ్ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లుని రాజ్యసభలో అన్ని పార్టీలు, ఇది రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కాబట్టి, జాగ్రత్తల రూపకల్పనకు సంబంధించింది కాబట్టి ఏ పార్టీ కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం లేదు. అధికార పక్షం కానీ విపక్షం కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుస్తున్నాయి. సో రాజ్యసభలో కూడా ఆ బిల్లును తీసుకొచ్చి దానిపైన కూడా ఓటింగ్ నిర్వహించి ఆ సభని, రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేస్తారనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ల్యాబీల్లో జరుగుతున్నటువంటి చర్చ. అదేవిధంగా ఎంపీల పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా ఇలాంటి పరిణామాలని రాజ్యసభ చేయరు కాబట్టి అదేవిధంగా అధికార పార్టీ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలండి. ఎవరైతే ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో వాళ్ళని ఇప్పుడు సస్పెన్షన్, అదేవిధంగా ఏదైనా చర్యలు కనుక ప్రకటిస్తే నెక్స్ట్ జరగాల్సినటువంటి ఓబీసీ బిల్లు చర్చని ఇతర సభ్యులు అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా అదే సందర్భంలో ఖచ్చితంగా ఇవాళ రాజ్యసభలో కూడా ఈ ఓబీసీ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనేటువంటిది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఒకవేళ ఇప్పుడు ఆ ఎంపీల పైన యాక్షన్ తీసుకుంటే కనుక మేము నల్ల చట్టాల పైన పోరాడుతున్నాము, దాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ కాబట్టి ఆ రకంగా డిమాండ్ చేసినందుకు మా పైన ఎలా చర్య తీసుకుంటారని ఇతర వీళ్ళ పైన ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకుంటే మిగిలిన విపక్ష ఎంపీలు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏ రకంగా నడుస్తుందనేది మరి కాసేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి, తిరిగి సభ వాయిదా పడిన తర్వాత వాళ్ళ పైన చర్యలకి ఉపక్రమిస్తారా లేదు ఏదైనా మధ్య మార్గంగా జరిగి తిరిగి సభ కొనసాగించి ఈ ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారా అనేది ఉంటుంది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ డియర్ సార్.